గత రెండో క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు శాసన మండలి సభ్యుల్లో పద్దెనిమిది స్థానాలు ప్రకటిస్తే అందుట్లో పదకొండు బీసీలకి రెండు ఎస్సీలకి అదేవిధంగా ఎస్టీలకి ఇవ్వటం ద్వారా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పెద్ద వేసినటువంటి పరిస్థితిని గమనించాం గౌరవ ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే వారసుడిగా నిలిచాడు గతంలో గతంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు లేదా మహిళలు అంటే కేవలం ఓట్లు వేసే యంత్రాలు అరాకొర అరాకొరాకు ఇచ్చేస్తే సరిపోతున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు సామాజిక న్యాయానికి మేమెంతమందమో మాకంత వాటా కావాలని చెప్పేసి అయితే ఈ అట్టడుగు వర్గాలు కోరుకుంటున్నారో దాన్ని తూచా తప్పకుండా ఆచరణలో అమలు చేసేటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో మొట్టమొదటిసారిగా నిలిచేది జగన్మోహన్ రెడ్డి గారు దానికి సాక్ష్యం నేను ఇచ్చినటువంటి శాసనమండలి యొక్క జాబితా అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో దాదాపు పది మంది రాజ పార్లమెంట్లో బీసీలు ఈరోజు నలుగురు రాజ్యసభ సభ్యులు ఆరుగురు ఎంపీలు అదే క్రమంలో ఈరోజు ఐదుగురిని కే రాష్ట్రంలో ఏదైతే మన ప్రభుత్వంలో మంత్రివర్గ స్థానంలో ఉప ముఖ్యమంత్రులుగా ఇచ్చేటువంటి ఘనత ఎస్సీ ఎస్టీ బీసీ మరొకటికి ఇచ్చేటువంటి ఘనత ఈ ప్రభుత్వంలోనే చెప్పుకుంటూ పోతా ఉంటే ఈరోజు నూటికి ఎనభై శాతం ఉన్నటువంటి ప్రజలకి దాదాపు అరవై నాలుగు పైగా పైగా పదవులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన మనం చూస్తూ ఉన్నాం గతంలో ప్రభుత్వాలు స్కీములు పెట్టి స్కాములు చేసే పరిస్థితుల నుంచి గతంలో ప్రభుత్వాలు ఏదో ముష్టిగా ఒకటార చేతుల పెట్టారు అనగారిన వర్గాలకి ఎస్సీ బీసీలకు ఇచ్చి మేము చేసేసామని చెప్పేసి సంకల్పం పరిశీలించి నుంచి ఈరోజు చూస్తూ ఉంటే స్థానిక సంస్థల నుంచి మొదలుకుంటే చట్ట సభల వరకు నామినేటెడ్ పోస్టులో చూసుకుంటే ఈ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కాంక్షన్ చూసుకుంటే రాష్ట్ర స్థాయి చైర్మన్ల వరకు ఈ విధంగా జిల్లా పరిషత్ నుంచి నగర మేయర్ల వరకు కార్పొరేషన్ చైర్మన్ల వరకు చెప్పుకుంటూ పోతా ఉంటే ఎన్నడూ లేనంత విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మరెట్ల మహిళలకు పెద్దపేట వేసి సామాజిక న్యాయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూల యొక్క వారసుడు ఈరోజు చరిత్రలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు మన ఉత్తర భారతదేశంలో మరి బీసీల పార్టీ చెప్పినటువంటి ఆ పార్టీలు కూడా చేయనటువంటి దాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఈరోజు ఆచరణాత్మకంగా చూపించి లెక్కలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మరెట్లు పెద్దపేట వేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా చరిత్రలో భారతదేశం సంవత్సరం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినాక తూర్పుగోదావరి లాంటి జిల్లాలో ఇంతమటికి మాదిగలకు రాజకీయ ప్రధాన లేకపోతే మొట్టమొదటిసారిగా పెద్దల సభకు ఒక మాదిగా సామాన్య మాదిగా ఇవ్వకండి ఈరోజు ఎమ్మెల్సీగా చేసినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు రాష్ట్రంలో ఎస్సీల్లో దళితుల్లో మాలా మాదిగలకి ఇద్దరికి సమాన వాట కల్పించి సామాజిక న్యాయాన్ని దళితులంటే నాకు రెండు కళ్ళని చెప్పేసేటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ గారు చూస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అణగాని వర్గాలు కాపులు కావచ్చు ముస్లింస్ కావచ్చు లేదంటే ఈ బీసీ వర్గాలు మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉంటే మీ తోకల కత్రిత్వం అని చెప్పేటువంటి పరిస్థితి ఉంది అదే క్రమంలో అక్రమ కేసులు బాధించినటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు ఏ అయితే బీసీలు అని చెప్పుకుంటున్నామో ఆ బీసీలు అంటే బీసీలు అంటే బ్యాక్బోర్డ్ క్యాస్ట్ కాదు ఈరోజు సమాజానికి వాళ్ళకు విన్నొమ్మికి లాంటి వాళ్ళు బ్యాక్ బోర్డ్ క్లాస్ అని చెప్పేసి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు విధంగా అంటే ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే భారతదేశ చరిత్రలోనే సామాజిక న్యాయానికి పెద్దపేటికి ఒక సోషల్ రిఫార్మర్గా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారు కారణం పరిస్థితుల నుంచి ఇలాంటి ముఖ్యమంత్రి మనకు కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ఈరోజు ఏదైతే నవరత్నాలు ధరించిన ప్రతి పైసా గత ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఎస్సీ ఎస్టీబీసీ కార్పొరేషన్లతో నిధుల మొత్తం దుర్నియోగం చేస్తూ ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నవరత్న రూపంతో అనేక పథకాలు పెట్టి ఇచ్చే ప్రతి పైసా కూడా ఎక్కడ కూడా దుర్నియోగం కాకుండా ఎక్కడ దుర్ణ్యోగం జరగకుండా ఎక్కడ అభివృద్ధి తావు లేకుండా కులాలు మతాలు ప్రాంతాలకు సంబంధం లేకుండా ప్రతి పేదవాడింటికి సంక్షేమ పథకాలు నేరుగా పంపేటువంటి కార్యక్రమం చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది దానికి కారణం ఏంటంటే ఒక నిబద్ధత నిజాయితీ ఒక సామాజిక దృక్పథం ఒక సోషల్ రిఫార్మర్గా సామాజిక న్యాయాన్ని సంక్షేమాన్ని రెండు జోడుగుర్రాలుగా పరుగులు పెట్టించేటప్పుడు ప్రభుత్వం ఈరోజు మనకున్నది కూడా గర్వంగా ఫీల్ అవుతావు ఈరోజు రాబోయే రోజుల్లో ఈ ముఖ్యమంత్రి గారు మరికొంతకాలం పాటు ముఖ్యమంత్రి ఉంటే అయితే సామాజిక న్యాయం రాజకీయ అస్తిత్వత అదేవిధంగా ఆర్థిక ఏదైతే ఆర్థిక అభివృద్ధి అయితే ఉందో భారత రాజ్యాంగం కోరుకున్నటువంటి అయితే సామాజిక న్యాయం సామాజిక భద్రత అదేవిధంగా రాజకీయ అస్తిత్వం అదేవిధంగా అణగాన వర్గాలకి ఆర్థిక అభివృద్ధి అయితే కోరుకుందో ఆ రాజ్యాంగం చెప్పినటువంటి దాన్ని ఈరోజు చూసేటప్పుడు అమలు అవ్వాలంటే ఎలాంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషి మరి కాలపాటు ముఖ్యమంత్రి ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రైతాంగ ప్రజలు పేద ప్రజలు మొత్తం కూడా భారత రాజ్యాంగ లక్ష్యం నెరవేర్ది అదే క్రమంలో గౌరవ పెద్దలైతే ఉన్న మా 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 అట్టడుగు వర్గాలకు వార్చున్నటువంటి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరా పోలే జగజరావు లాంటి మహనీయులు కలగల ఆశయాలు అయితే ఉండే వాళ్ళు కలగనటువంటి సమాజం అయితే ఉందో ఆ సమాజం దగ్గరలో ఉండేదనే తాకడం తాక్ష్యం ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పథకాలు మొత్తం కూడా దీన్ని తప్పుదరబట్టడం కోసం దీన్ని పక్కకు పట్టి జనం యొక్క మైండ్ని ఇచ్చేసి ఒక మైండ్ గేమ్ ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ కేవలం కుయుక్తులతోటి వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ గేమ్ పాలిటిక్స్ తోటి ప్రజలను తప్పుదారి పట్టించేటటువంటి ఒక ఒక కుహన మేధాతనానికి ఈరోజు తెలిసి పార్టీ పాల్పడుతున్న క్రమంలోనే నిన్న అది పట్టాభిషయం కావచ్చు అదేవిధంగా ఈరోజు చెప్పుకుంటూ పోతా కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాన్ని కూడా వంద సార్లు చేసి చంద్రబాబు చేసేటటువంటి ఏదైతే గ్లోబల్ ప్రచారాలు ఉండయో ఆ గ్లోబల్ ప్రచార తట ఇప్పుడు దాకా తన యొక్క అధికారాన్ని అతని యొక్క పార్టీని నిలుపుకుంటూ వచ్చాడు కానీ ప్రజలు మొత్తం కూడా ఈరోజు సామాజికంగా చైతన్యవంతమైన ప్రజలు మొత్తం ఆలోచిస్తూ ఉన్నారు గత ప్రభుత్వాలకి ఏంటి ఈ రోజు ఏంటి ఇలాంటి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఈ కాలంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ కాలంలో మరి అదే ప్రజలు ఉన్నప్పుడు అదే బడ్జెట్ ఉన్నప్పుడు ప్రజలకి ఎందుకు సేవ చేయలేకపోయినా ఇన్ని పథకాలు ఏమైపోయినాయి ఎంత డబ్బులు ఏమైపోయినాయి ఇన్ని పదవులు ఏమైపోయాయి చెప్పేసి ప్రజలు మొత్తం కూడా ఆలోచిస్తున్నటువంటి రోజులు వచ్చిన క్రమంలో ఈ ముఖ్యమంత్రి మాకు కావాలి మాకు నమ్మకం జగన్ అన్నటువంటి పేరుతో మొత్తం కూడా ఇలాంటి ప్రజ ఈ ముఖ్యమంత్రి కాలంలో ప్రజలతో కోరిన క్రమంలో రాబోయే రోజులు కూడా ఇదే ముఖ్యమంత్రి కాలం మరి కొంత కాలం పాటు ఉండి ఈ అట్టడుగు వర్గాలకి సామాజిక ఆర్థిక రాజకీయ భవిష్యత్తును కాపాడే ఉండేటువంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఆ